మనస్సు ఈ రెండు కొంచెం సులభంగానే ఇప్పుడు చెప్పబోయేది కొంచెం కష్టం అండి ఏది మానసిక తపస్సు ఆ మనప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ విని గ్రహ భావసంశుద్ధి రెచ్చే తో భావ సంశుద్ధి ఆ మనస్సు ఎట్లా ఉండాల్సి చూసండి ఒక చెరువు ఉందండి దాంట్లో నిర్మలమైనటువంటి నీళ్లు ఉన్నాయి అప్పుడు కింద వస్తువు చక్కగా గోచరిస్తుంది ఎక్కడండి చెరువులో ఎప్పుడు చెప్పండి నీళ్లు కనుక నిర్మలంగా ఉంటే నీళ్లు మురికిగా ఉన్నాయనుకోండి ఆ అడుగున వస్తువు కనిపిస్తుందా చెప్పండి కనిపిస్తుంది కదా మీరు ఎప్పుడైనా మహానంది మహానంది గనక తీర్థయాత్రలో వెళితే అక్కడ ఒక ఇది ఉండదు కోనేరు ఆ కోనేరులో నీళ్లు ఎంత నిర్మలంగా ఉన్నాయంటే దాదాపు ఐదు అడుగు లోతున్నప్పటికీ ఆ కింద వస్తువు కనిపిస్తున్నదండి కింద వస్తువు చక్కగా కనిపిస్తుంది ఎంత నిర్మలంగా ఉంది ఆ హృదయం ఎట్లా తయారు చేసుకోవాలంటే అంత నిర్మలంగా తయారు చేస్తుంది మనఃప్రసాద ఆ మనస్సు నిర్మలంగా ఉండాలి ఆ సరోవరం మన అప్పుడు తెలిసిన కింద ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది కింద ఉన్నది అది చక్కగా గోచరిస్తుందండి మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి తపో మానసముచ్చతే ఇక్కడ ఒక చిన్న విషయం అండి మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ ఇక్కడ మౌనం మౌనం అనేది ఎక్కడ ఉండాలి చెప్పండి నోటి తపస్సులో ఉండాలి కదా చెప్పలేదు మానసిక తపస్సులో మౌనం పెట్టారు శ్రీకృష్ణ పరమాత్మ నిజంగా ఇందాక చదివిన ఆమె తపస్సు దాంట్లో ఉండాల్సిన మౌనాన్ని అక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టారు ఎవరు శ్రీకృష్ణుడు దానికి అర్థం ఎవరు తెలుసున మౌనం అంటే నోటికి కాదయ్యా మనస్సుకి మౌనం చాలా మంది అండి నోటికి తాళాలు వేసుకుంటారండి మౌనం అది తప్పు కాదు ఏదో కొద్దిసేపు మౌనం కానీ ఆ మౌనం వల్ల ఎట్లా ఉండాలి చూసినా మనస్సు కూడా మౌనంగా ఉండాలి అట్లా కాకుండా మనసుతో ఎన్నో ఆలోచనలు ఇవన్నీ పెట్టి నోటితో మాత్రం మౌనం అండి కొందరు నోరు మూసుకుంటారు అంతే మనస్సుతో ఎక్కడ లేని సంకల్పాలు వారికి ఉంటాయండి మరికొందరండి నోటితో కూడా నోరు మూసుకుని కూడా మాట్లాడతారండి కూని ముక్కుతో మాట్లాడతారు మౌనం అని పేరే కానీ మనస్సు అంతా పనిచేస్తుంది దానివల్ల ఏం ఉపయోగం లేదు నాయన మనస్సుకు మౌనమే ప్రధానమైన మౌనం అంటారు మౌనం ఎక్కడ పెట్టారు చూడండి మన ప్రసాద సౌమ్యత్వం మౌనం మానసిక తపస్సు ఆత్మ వినిగ్రహ ఆత్మ వినిగ్రహ్ అంటే మనస్సుని కంట్రోల్లో పెట్టాలి ఆ మనస్సును కంట్రోల్లో పెట్టాలంటే వైరాగ్యం లేకపోతే మనస్సు నిలవదు అది నిన్న చెప్పలేదండి ప్రాపంచికమైనటువంటి విషయముల మీద కనుక విరాగం లేకపోతే మనస్సు నిలవదు ఈ మనస్సు అది దాంట్లో అనేక దుర్గుణాలు ఉంటాయండి ఇప్పుడే కాదండి అనేక జన్మల నుంచి సేకరించినటువంటి పాడు దుర్గుణాలు ఉంటాయి ఆ దుర్గుణాలని మనం ఇప్పుడు బయటికి పొమ్మంటే పోవటం లేదన్నది పోయి అక్కడ పీఠం వేస్తున్నాయి అది నెమ్మదిగా మనలో ఎట్లా ప్రవేశించినాయి తెలుసు మొదట్లో మర్యాదగా వస్తాయండి ఈ చెడ్డ గుణాలు ఏమని అడిగితే తెలిసిన ఏవండి ఏవండి కొంచెం చూ కూర్చునే చోటు కొంచెం ఇవ్వండి అని అడుగుతాయండి గివ్ మీ రూమ్ టు సిడౌన్ అండ్ ఐ కెన్ మేక్ రూమ్ టు లై డౌన్ అంటుందటండి ఏది చెడ్డ గుణాలు ఏమండి కూర్చోటానికి చోటు ఇవ్వండి పండుకోవటానికి నేనే చేసుకుంటా చోటు అని అంటాయటండి ఈ దుర్గుణాలు వచ్చేటప్పుడు గివ్ మీ రూమ్ టు సిడౌన్ కొంచెం కూర్చోటానికి చోటు ఇవ్వండి చాలు అండ్ ఐ కెన్ మేక్ రూమ్ టు లై డౌన్ చోటు మీరేం చేయకల నేను చేసుకుంటాను అని అంట అంటాం చూడండి దుర్గుణాలు అట్లా మర్యాదగా రావటం ఇక్కడ వచ్చి పీఠం వేయటం ఆఖరికండి వీడిని చెడగొట్టడం ఇప్పుడు చూడండి భార్య ఆభర్తలు ఇద్దరు చక్కగా పారమార్థిక సంస్కారం కలిగి ఉంటే ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది వైకుంఠంగా తయారవుతుందండి అట్లా కాకుండా భిన్న భిన్నమైనటువంటి సంస్కారములు కలిగి ఉంటే ఆ గృహస్థాశ్రం అశాంతంగా అశాంతి కలిగి ఉంటుందండి అదేవిధంగా ఈ శరీరంలో నిర్దోషో నిశ్చలో నాథ నాథ అంటే భర్త ఎవరు నిర్దోషం నిశ్చలో నాథ ఎవరు పరమాత్మ ఆ ఆత్మ ఆ హృదయంలో ప్రతివారి యొక్క హృదయంలో ఉన్నారు వారెవరు భర్త నిర్దో వారు ఎటువంటి వారు నిర్దోషం నిశ్చలం ఏ విధమైనటువంటి అపవిత్రత లేదు నిర్దోషం నిశ్చలో నాథ సదోష చెంచలాధు ఈ మనస్సు ఎప్పుడు చంచలం ఎదుగుతూ ఉంటుంది అనేకమైనటువంటి దుర్గ అపవిత్రత ఇదంతా దీంట్లో ఏర్పడింది మరి ఇక్కడ సంసారం ఎట్లా ఉంటుంది చెప్పండి ఆత్మ అనేటువంటి భర్త ఏం మహాపవిత్రుడు ఈ మనస్సు అనేటువంటి భార్య మలినంగా ఉంది ఈ ఇద్దరి యొక్క ఇది కాపరం సరిగా లేదండి అది అందుచేత అశాంతి ఈ శరీరంలో ఈ మనసులో ఎందుకు అశాంతి కలుగుతుందంటే ఇదిగో ఈ ఆత్మ మహాపవిత్రుడు కనుక పతంజలి ఏం చెప్పినారంటే మోక్షం మోక్షం కలవరించబాకండి ఈ ఆత్మ ఎంత పవిత్రంగా ఉన్నదో ఈ మనస్సు కూడా అంత పవిత్రంగా ఉంటే దే బోత్ మిక్స్ టుగెదర్ అదే జీవ బ్రహ్మైక్యం అంటారు ఎవరు పతంజలి జీవుడు జీవుడు అంటే మనస్సు ఈ మనస్సు అపవిత్రంగా ఉంది మరి ఎట్లా సంసారంలో అశాంతి ఉంటుందా లేదా చెప్పండి ఇద్దరు ఒక రకంగా ఉంటే కదా ఆనందంగా ఉండేది ఈ మనస్సు అనేది అపవిత్రంగా ఉంది కాబట్టి మనం చేయవలసిన పని ఆత్మనే మార్చవలసిన పని లేదు ఈ మనస్సును శుద్ధంగా చేసుకుంటే చాలు నిర్దోషో నిశ్చలో చంచలాధూ దంపత్యోరణ రసభంగో భవిష్యతి రసాభాసం రసాభాసం అయిపోతున్నదండి ఇప్పుడు అందరికి అశాంతి కలగటానికి కారణం ఇదే ఎందుకంటే మనస్సు అపవిత్రంగా ఉంది కాబట్టి మన డ్యూటీ ఏమిటంటే ఆత్మను గుర్చే దాన్ని పవిత్రం చేయవలసిన పని లేదు ఇట్ ఈస్ ఆల్రెడీ ప్యూర్ మనం చేయవలసింది అంటే మేక్ ది మైండ్ ప్యూర్ అది నిర్మలంగా గనక చేస్తే దాంట్లో దోషాలు గనక తొలగిస్తే అదేనండి మోక్షానికి దారి